निजर्ग दलित फोन शुक्रवार सायं वरस टिंग अंत सदेश तम खाता तुम्बल जम अूबत హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితుల ఫోన్లకు వరుసగా టింగ్ టింగ్ అంటూ సందేశాలు వస్తున్నాయి. తెరచి చూసిన వారు తమ ఖాతాల్లో 990,000 రూపాయలు జమ అయినట్టు ఆ సందేశాల్లో ఉండటంతో సంభ్రమాచర్యాలకు లోనవుతున్నారు. తోటి వారికి వాటిని చూపుతూ సంబరాలు చేసుకుంటున్నారు. దళిత బంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గంలో శుక్రవారం లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ము జమ అయ్యింది. ఒక్కొక్కసారి ఎస్బీఐ ఖాతాల్లో 990,000 రూపాయలు జమ అయినట్టు ఫోన్ కు సందేశాలు వచ్చాయి. మరో 10,000 రూపాయలు దళితుల రక్షణ నిధి కింద జమ చేశారు. నియోజకవర్గంలో అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల చొప్పున సాయం అందించేందుకు 2,000 కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. ఇందుకోసం గత నెల 9న కరీంనగర్ కలెక్టర్ ఖాతాలో 500 కోట్లు వేయగా 26వ తేదీ వరకు మరో 1,500 కోట్లు జమ చేసి సీఎం కేసీఆర్ మాట నిలబెట్టుకున్నారు. 26వ తేదీనే ముందుగానే ఎంపికైన 15 మంది లబ్ధిదారులకు కోరుకున్న యూనిట్లు పంపిణీ చేశారు. 27 నుంచి సుమారు 450 మంది అధికారులు సిబ్బంది నియోజకవర్గంలోని దళిత వార్డుల్లో తిరిగి కుటుంబాల స్థితిగతులను తెలుసుకున్నారు. కరీంనగర్ హనుమకొండ కలెక్టర్లు ఆర్వి కర్ణన్, రాజీవ్ హనుమంతు పర్యవేక్షణలో దాదాపు సర్వే పూర్తి చేశారు. కలెక్టర్ల ఆదేశాల మేరకు లబ్ధిదారులు వారికి కేటాయించిన మండలాలు, పట్టణాల్లోని బ్యాంకుల్లో తెలంగాణ దళిత బంధు పేరుతో ఖాతాలు తెరిచారు. గతంలో జరిగిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం నియోజకవర్గంలో 20,929 దళిత కుటుంబాల్లో 66,000కు పైగా జమ ఉండగా సర్వేలో 24,000కు పైగా కుటుంబాలు ఉంటున్నట్టు తెలుస్తోంది. కొత్తగా నమోదైన కుటుంబాలకు కూడా దళిత బంధు వర్తిస్తోందని సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో నియోజకవర్గంలోని దాదాపు 24,000 దళిత కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. సర్వే ఇవాళ పూర్తయ్యిందో లేదో లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు వచ్చి చేరుతోంది. లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ అవుతున్నట్టు సందేశాలు వస్తుండటంతో దళితుల కుటుంబాల్లో సంబరాలు మిన్నంటాయి. శుక్రవారం సాయంత్రం నుంచి వస్తున్న సందేశాలతో నియోజకవర్గంలోని దళిత వార్డల్లో హడావిడి మొదలైంది. దళితులు రోడ్లపైకి వచ్చి సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. మిఠాయిలు పంచుకొని పండుగ చేసుకుంటున్నారు. తమ జీవితాల్లో ఇదే అసలైన పండుగ అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్ ఆధ్వర్యంలో హుజూరాబాద్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం టపాకులు కాల్చి దళితులకు, పార్టీ కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. జమ్మికుంట మండలంలోని పాపక్కపల్లి గ్రామంలో సర్పంచ్ కాతుమండి మహేందర్ దళితుల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వర్ధన్నంపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ హాజరయ్యారు. ముఖ్యమంత్రి దత్తత గ్రామం వాసాల మర్రిలో దళిత బంధు పథకం అమలుపై అధికారులు చేపట్టిన ఇంటింటి సర్వే దాదాపు పూర్తి అయింది. గ్రామంలో ఉన్న 76 దళిత కుటుంబాల సమగ్ర వివరాల సేకరణ చివరి దశకు వచ్చిందని, 1-2 రోజుల్లో పూర్తి నివేదిక తయారు అవుతుందని అధికారులు తెలిపారు. గ్రామంలోని 76 దళిత కుటుంబాలకు ప్రభుత్వం గత నెల 5న 7.60 కోట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. దళిత బంధు ఎన్నికల పథకమేనని, అందరికీ సాయం అందించడం అసాధ్యమంటూ దళిత బంధును ప్రకటించిన నాటి నుంచి ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు మొదలు పెట్టాయి. మొక్కుబడిగా కొందరికే సాయం అందజేస్తారంటూ దళితుల కుటుంబాల్లో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అట్టడుగున ఉన్న దళిత వర్గాన్ని అందలంపైకి తెచ్చేందుకు సీఎం కేసీఆర్ తెచ్చిన పథకాన్ని స్వాగతించకుండా అడ్డమైన ఆరోపణలు చేస్తూ వస్తున్నారని, కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ వీటన్నింటినీ పటాపంచలు చేశారన్నారు. ఇది ఎన్నికల పథకం కాదని, దళితులు ఎదిగేలా చేసే పథకమని నిరూపించారు. పార్టీలు ఎన్నికలతో సంబంధం లేకుండా దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారు. గత నెల 26 వరకు 2,000 కోట్లు ఖాతాల్లో వేయటమే కాదు, వాటిని ఇప్పుడు ఏకంగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసి ప్రతిపక్ష నేతల నోర్లు మూయించారు. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అనే తేడా లేకుండా అర్హులైన దళిత లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. దళితుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడంలో సీఎం కేసీఆర్ ఎంత నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారనేది దీనిని బట్టే స్పష్టమవుతుంది. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన
శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి, మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.